మనిషి చేయవలసినది ప్రేమ త్యాగమా ప్రాణత్యాగమా ఏది ముఖ్యం ఈ అంశంపై ముందే మాట్లాడి ఉంటే లింకు పంపించండి ఏనా మనిషి చేయవలసినది ప్రేమత్యాగమా ప్రాణత్యాగమా ఏ ఎందులో త్యాగం చేశావు ఏంటి నువ్వు అసలు మనిషి దేనికోసం చేయాలి ప్రేమ త్యాగం అంటే మనుషుల మధ్య ఉన్న ప్రేమత్యాగాలు ఉన్నాయి ప్రాణత్యాగాలు ఉన్నాయి ఇప్పుడు దేశం కోసం ప్రాణత్యాగం ఉంది మనుషుల కోసం చచ్చిపోవడాలు ఉన్నాయి ఏనా నువ్వు దేనికోసం అడుగుతున్నావు మనిషి చేయవలసింది ప్రేమత్యాగమా ప్రాణత్యాగం అంటే చూడండి అన్న దైవికంగా లోకం కోసం మనుషుల కోసం ఈ ప్రాణత్యాగాలు చేసినా ఏం చేసినా అది శూన్యం నిష్ప్రయోజనం ఎందుకంటే ఈ ప్రేమలన్నీ కల్తీలు ఇవన్నీ కూడా మోసపూరితమైనవి మీరు మోసపోయేవే మీకు బయటకు మీకు ఏదో స్వచ్ఛంగా కనబడుతున్నట్టు ఉన్నా అవన్నీ కూడా ప్యూరిటీ లేదు స్వచ్ఛమైన ప్రేమ ఒకే ఒకటి అది దేవుని ప్రేమ మాత్రమే అంతే ఎందుకంటే ఆయన ఏది ఆశించడు ఈరోజు లోక సంబంధమైన ప్రేమలు అంటారా మీ వయస్సును చూసి ప్రేమించవచ్చు మీ సొగసును చూసి ప్రేమించవచ్చు మీ డబ్బును చూసి ప్రేమించవచ్చు ఏమండి మీ కండలను చూసి ప్రేమించవచ్చు మీ అందాన్ని చూసి ప్రేమించవచ్చు మీ ధనాన్ని చూసి ప్రేమించవచ్చు ఏమండి ఇలా రకరకాల ప్రేమించడానికి రకరకాల కోణాలు ఉంటాయి అమ్మాయిల అబ్బాయిని ప్రేమించడానికి కానీ అబ్బాయిల అమ్మాయిని ప్రేమించడానికి కానీ ఏమండి ఇవన్నీ కూడా రకరకాల కోణాలలో ఉండే శరీర సంబంధమైన వ్యామోహంతో కూడిన ప్రేమ నా ప్రేమ పవిత్రమైనదండి అని ఎవరంటే అది తప్పుడు మాట శరీర సంబంధమైన లోక సంబంధమైన మనుషుల మధ్య ప్రేమలోని అని పవిత్రత ఉండద్దు చాలాసార్లు మీకు చెప్పాను అది శరీర సంబంధమైన కామ వాంఛలతో కూడిన ప్రేమ ఐ లవ్ యూ అంటే దేనికంటున్నావు ఐ లవ్ యూ అని ఆవినికి నచ్చింది ఏం చూసి నచ్చింది కళ్ళు చూసి నచ్చిందో లేదంటే ఒళ్ళు చూసి నచ్చిందో మొత్తానికి ఏదో చూసి నచ్చింది ఏమండి ఇది ప్రారంభంలో ఉండే ప్రేమలు ఆ తర్వాత పెళ్లి చేసి ముసలి అయిపోయిన తర్వాత నో లవ్ ఏమండి పెళ్ళిళ్ళు పెడాకులు అయిపోతున్నాయి ప్రేమించుకున్నవారు ఒకళ్ళొకరు ఎడబాస్తున్నారు వదిలేస్తున్నారు ద్రోహం చేసుకున్నారు అమ్మేసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మనుషుల కోసం ఏ త్యాగాలు చేయకండి అవి నిష్ప్రయోజనమైనవి త్యాగం చేస్తే దేవుని కోసం చేయండి అది ప్రాణత్యాగం అది ఏసు ప్రభు చేసి నేర్పించాడు మనకు ప్రాణత్యాగం అంతేనా ప్రభు మహానుభావుడు అండి మన అన్నయ్య మన కోసం ఏం చేశాడు చెప్పండి ఏం వదులుకున్నాడు తాను విడిచిపెట్టకూడని భాగ్యం తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చొని సకల భోగాలు అనుభవిస్తున్న ఆ మహాకాలంలో ఏమండి ఆ మహాకాలాన్ని ఆ మహాలోకాన్ని కాదనుకొని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అల్పుడుగా జీవించడం ఏంటండి వడ్రంగి కుటుంబంలో పుట్టడం ఏంటండి దాసుడిగా మారడం ఏంటండి కొరడాలతో కొట్టించుకోవడం ఏంటండి సిలువ శ్రమ అనుభవించడం ఏంటండి ఇంత దారుణం ఏంటండి దిస్ ఈజ్ లవ్ ఇది ప్రేమ ఇది శరీర సంబంధమైన అవయవాల సంబంధమైన వ్యామోహ ప్రేమ కాదు రక్త సంబంధులుగా అన్నదమ్ముల మధ్యనున్న ఏమండి ఆస్తులో ప్రేమ కాతిది వ్యక్తుల మధ్య ఏదో ఆశించి దొరికే ప్రేమలు కానీ కావు మరి ఏంటిది నిర్మలమైన ప్రేమ అందుకే యేసు యేసుప్రభువుని గురించి ఒక మంచి మాట ఉందండి ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయాన్ని మీరు చూడగలిగితే ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనాన్ని అక్కడ చూడండి నిజంగా ఆ మహానుభావుడు చూపించిన ప్రేమకు ఆ విలువలు చెబుతున్నాడండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చును క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి లవ్ మిమ్మల్ని లవ్ చేసి ఏం ఆయన పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునూ అలా మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకోండి ఏమిటి దేవుడు కోసం నువ్వు దేని త్యాగం చేయగలుగుతున్నావా అబా దేవుని కోసం శరీర సంబంధమైన త్యాగాల అన్నాన్ని మానుకోను కామాన్ని మానుకోను దేహాన్ని మానుకోను ఏమండి వివాహాన్ని మానుకోను ధనాన్ని మానుకోను పేరు ప్రఖ్యాతులను మానుకోను భోగభాగ్యాలను మానుకోను దేవుని కోసం ఏది త్యాగం చేయగలుగుతున్నాడు మనిషి ఈరోజు దేవుడే నాకు ముఖ్యం దేవుని సేవే నాకు పరమార్థం దేవుడే నాకు సర్వస్వం అనుకొని దేవుని నువ్వు దేనిని వదలగలుగుతున్నాడు చెప్పండి మనిషి దేనిని వదులుకోండి ఎందుకంటే మనిషి బ్రతుకుతున్నది మనిషి కోసమే కాబట్టి ఏమండి నీ పొరుగునున్న మనిషి కోసం నువ్వు బ్రతుకుతున్నావు నీ పొరుగునున్న మనిషి కోసం నువ్వు ఆశపడుతున్నావు ఏమండి నీ పొరుగునున్న మనిషిలోని ఏదో నువ్వు కోరుకుంటున్నావు ఇది ప్రేమ ఎలా అవుతుంది నిజానికి ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిదే అని బైబిల్ చెప్పిందండి దట్ ఈస్ ట్రూ లవ్ నిజమైన ప్రేమ అని అనడానికి చూడండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకును మనల్ని కూడా అలాగే ప్రేమించమంటాడు అంటే మీరు ఎలా ప్రేమించాలి ఎదుటి వారి పట్ల మీ ప్రేమ ఎలా ఉండాలి మీ ప్రేమ కూడా ఎదుటి వారిని దేవుని పనిలో వినియోగించే విధంగా ఉండాలి ఎదుట వాళ్ళని మీ కోసం మీ అవసరాల కోసం వాడుకునేటట్టు కాదు ఎదుటవారిని దేవుని పనిలో దేవుని పని కోసం వినియోగించుకుని వినియోగించేటట్టుగా ఉన్నది నిజమైన ప్రేమ మిగతాదంతా కూడా స్వార్థపూరితమైన వ్యక్తి సంబంధమైన ప్రేమ ఏమండి నిజంగా ఆయన ప్రాణం పెట్టాడు రోమిలికి రాసిన పత్రికగా మనం చూడగలిగితే అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం నాలుగో వచ్చినం రోములికి రాసిన పత్రిక పదహారు అధ్యాయం నాలుగో వచ్చినం వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకై తెగించిరి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారట ఏసు ప్రభువు కోసం పౌలు ప్రాణం చేయడానికి ప్రా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడితే పౌలు ప్రాణత్యాగం కోసం అకుల పిస్కి సిద్ధపడ్డారట అండి అబ్బా వాట్ వండర్ఫుల్ లవ్ ఎంత గొప్ప ప్రేమ ఎంత మంచి ప్రేమ ఇదేనని ఆశించిన ప్రేమ కాబట్టి ప్రాణత్యాగమా ప్రేమ త్యాగం అంటే ఎప్పుడు ప్రేమను త్యాగం చేయకండి ప్రేమను త్యాగం చేయడం ఏంటి ఏమండి చాలామంది అంటుంటారు చాడు ఆ అమ్మాయి సుఖంగా ఉండడం కోసం ఆ ప్రేమను త్యాగం చేసేసానండి త్యాగం చేస్తే ఇది ప్రేమలాగ అవుతుందిరా నాయనా ఎందుకు అలాంటప్పుడు ప్రేమించవు ఏమండి ఎవరికోసమో నా ప్రేమను త్యాగం చేసేసరండి అంటే ఎవరి ప్రాణ నీ ప్రేమను త్యాగం చేసేది అయి ఉందా నీ ప్రేమ అంత బలహీనమైనదా కనుక ప్రేమను త్యాగం చేయకండి ఎప్పుడు కూడా ప్రాణాన్ని త్యాగం చేయండి ఏమండి మీ ప్రేమ కోసం మీరిచ్చిన మాట కోసం మీరు ప్రేమించిన వ్యక్తి కోసం ఏమండి మీరు నమ్మిన దేవుని కోసం ఆయన ఎందుంచిన విశ్వాసం కోసం ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడండి అదే ప్రేమ అంతేకాని భయం వలనో ఏమండి ఎవరో భయపెట్టారోనో దేవుని విడిచిపెట్టేస్తారు అనుకోండి ఏమండి అది అవుతుంది చెప్పండి ఇదిగో మీరు వేసు నామమును గురించి ఎంత మాత్రము ప్రకటించడానికి వీలు లేదు అన్నారు అయితే ఏం చేశారు మీ స్టోచనం చేసుకోండి మీరు మమ్మల్ని భయపెట్టి మా వాక్యాన్ని మీరు ఆపలేరు అని వీళ్ళు ఇచ్చారండి అల్టిమేటం పేతురు యోహాన్లు అప్పసుల కార్యాలు మూడు నాలుగు ఐదు అధ్యాయాలు చదివితే అండి నిజంగా వాళ్ళు వీరోచితమైన గాథలు మనకు అర్థమవుతుంటే వాళ్ళు ప్రేమించిన ప్రేమ కోసం తమ కుటుంబాలను త్యాగం చేసుకున్నారు కానీ ప్రేమను త్యాగం చేయలేదు వాళ్ళు ఏమండి వాళ్ళు దేవుని కోసమే అంకితం అయిపోయారు మనుషులు పెట్టిన బెదురికి భయానికి లొంగలేదు వాళ్ళు ఈరోజు కొన్ని ప్రేమలు చూడండి ఏమండి ముందు బాగా ప్రేమించుకుంటారు ఏమండి తల్లిదండ్రులు కన్నెర చేశారు అనుకోండి నేను నిన్ను ప్రేమించలేను గుడ్ బై ఇది ఎక్కడ ప్రేమ ఏమండి ఈరోజు మనుషులు లోక సంబంధమైన ప్రేమలు ఇలా ఇలా బ్రేకప్స్ అంటారు దీన్ని దేనికోసం బ్రేకప్ ఎందుకు ప్రేమించావు ఎందుకు బ్రేకప్ అయిపోయావు ప్రేమ ఎప్పుడు లాంజివిటీ అంటే కంటిన్యూగా ఉండేదే ప్రేమ మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి అది ప్రేమే కాదు ఎందుకంటే బైబిల్ ఏమీ చెప్పింది ప్రేమకు నిదర్శనం ప్రేమ శాశ్వత కాలముండునో ఎంతకాలం ఉంటుంది ప్రేమ శాశ్వత కాలం పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఉన్నదే ప్రేమ ఏమండి అలాంటి శాశ్వతమైన ప్రేమ కాకుండా మధ్యలో ప్రేమ పోయింది అనుకోండి ఏమండి మధ్యలో ప్రేమ పోయిందంటే ఎవరో భయం వలనో లేదా ఏవో మార్పుల వలనో ఒకవేళ మన ప్రేమ దెబ్బతినేస్తే దేవుని మీద అది ప్రేమ ఎలా అవుతుంది కనుక నువ్వు పట్టిన దానిని నువ్వు నమ్మిన దానిని చివరి వరకు విడిచిపెట్టకుండా నీ ప్రాణం పోయినంత వరకు నువ్వు నిలబడేది ప్రేమ అర్థమైందండి మీకు మొదటి వాహన పత్రిక మూడో అధ్యాయం పదహారు అండి త్యాగం ఆయన చేసిన త్యాగం ప్రేమను త్యాగం చేయలేదు ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం పదహారు అండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాము ప్రేమ ఏంటి ప్రాణం పెట్టడంలో ప్రేమ ఉందట అంటే దేనికి బెదరక దేనికి లొంగక దేనికి జడియక అంటే ప్రేమలో ఫియర్లెస్ లవ్ ప్రేమలో భయం ఉండదండి అదండి ప్రేమిస్తే భయపడరు దేనికి నెవర్ ఎవరికీ మీరు భయపడరు ఈరోజు చూడండి దేవుడు ప్రేమించామని చెప్పుకొని బాధలుగా భయపడిపోతున్నారు రోగాలకు భయపడిపోతున్నారు కష్టాలకు భయపడిపోతున్నారు ఇది ప్రేమ లేదండి లేదు నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందులలో ఉన్నా ఏమండి వాళ్ళ కోసం నువ్వు నమ్ముకున్న వాళ్ళ కోసం నిన్ను నమ్మిన వాళ్ళ కోసం నువ్వు ఉండటమే ప్రేమ యేసు మనల్ని ప్రేమించినందుకు మన కోసం పరిమళ వాసనగా ఉండటం కోసం తను తానే శిలువలో బలి అయిపోయాడు తను తాను సిలువ మరణం పొందినంతగా అంతగా ప్రేమించారండి ఆయన మనల్ని అంత ప్రేమలో కూడా మనల్ని విడిచిపెట్టలేదండి అంత ప్రేమలో కూడా మనల్ని విడిచిపెట్టలేదు ప్రేమను వదులుకోలేదు ఆయన ప్రాణాన్ని వదిలేసుకున్నాడు పోతే పోయింది ప్రాణం పోతే పోని నా ప్రేమను మాత్రం నేను వదులుకోను నా తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమను వదులుకోను సంఘమైన నా భార్య మీద ఉన్న నా ప్రేమను నేను విడిచుకో వదులుకోను పరలోకపు తండ్రి మీద ఉన్న నాకున్న ప్రేమను నేను వదులుకోను ప్రాణం పోతే పోయింది అదండి అదండి త్యాగం అంటే ఇదే ప్రేమ అంటే ఇక లోక సంబంధమైనవన్నీ కూడా కలుషితం కల్తీ ఈరోజు కాపని రేపని మీరు తెలుసుకుంటారు ఏవండి కనుక దేవుని ప్రేమ మాత్రమే స్వచ్ఛమైనది ఆ ప్రేమ ప్రేమను త్యాగం చేయదు కానీ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తుంది కనుక మనుషుల కోసం దిక్కుమాల ప్రాణత్యాగాలు ప్రేమ త్యాగాలు చేయకుండా మీరు దేవుని కోసం నిజముగా మీరు ప్రేమించిన వాళ్ళైతే మీ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడండి ఎందుకంటే ప్రకృతి గ్రంథంలో ఒక మాట ఉంటుంది వారు మరణము వరకు తమను ప్రాణమును ప్రేమించేవారు కారు అంటే చచ్చిపోతే చచ్చిపోయాం మా ప్రాణం మాకేమీ ఎక్కువ కాదు అనుకున్నారండి వాళ్ళంతా త్యాగశీలు త్యాగమూర్తులు అందులో రాళ్లతో కొట్టబడి స్థిఫనే మనకి ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి ఓకే మంచిది అండి గాడ్ బ్లెస్ యూ